ఇచ్చారు. 42 సంవత్సరాలు ఇప్పుడు చాలామంది ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది రెండవసారి వచ్చేవాళ్ళు ఉన్నారు. 42 సంవత్సరాలు ఒక నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని నర్చర్ చేసి 7 సార్లు గెలవడం అనేది ఒక అరుదైన అనుభవం. చాలామందికి 2-3 సార్లుగా ఫిట్ ఎక్కువస్తుంది, అక్కడి నుంచి మనుషులు మారిపోతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఎప్పుడు కూడా రాజీ పడకుండా పనిచేశారు. 42 సంవత్సరాలుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారు. పార్టీని కన్న తల్లిగా భావించే నాయకుడు, పోరాట యోధుడు, ఎప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయడమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసరం, ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోసరం ఎనలేని కృషి చేసిన నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నీళ్లు కావాలి, గోదావరి నీళ్లు రావాలి, ఆ ప్రాంతం కూడా బాగుపడాలి, మా కరువు ప్రాంతానికి నీళ్లు కావాలని వెనకబడి క్యాబినెట్ మినిస్టర్గా దాన్ని శాంక్షన్ చేయించిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు, దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత 5 సంవత్సరాలు పడ్డాడు. మామూలుగా కూడా కాదు, తన ఇంట్లోకి 100 మంది పోలీసులు పంపించారు, గోడలు పగలగొట్టారు, రాత్రిపూట భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఒక స్టేషన్లోగా అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు, రాత్రుల్లో దేశపై స్టేషన్ టు స్టేషన్ తిప్పారు. ఎక్కడా భయపడలా, ధైర్యంగా ఉన్నాడు. 23 కేసులు పెట్టారు, అందులో దగ్గర 10 కేసులు ఒక సిఐడిని పెట్టారు. అయితే రాజీ లేని పోరాటం చేసి మనోనిబ్బరంతో ముందుకు పోయిన వ్యక్తి కడాన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది. 62-63 సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు. ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు, ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఒక ఉదాహరణ, ఇవన్నీ జరిగాయి. అయితే ఒక్క విషయం ఎక్కువంటే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్క నాయకుల్లో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉంటాయి, అందుకే ఇన్నిసార్లు గెలుస్తారు. అలాంటి మన అయ్యన్న పాత్రుడి గారిలో ఉండే మంచి పాజిటివ్ పాయింట్స్ అన్ని కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి చట్టసభకు రావడం ఒక అరుదైన గౌరవం, ఇది ఒక అవకాశం. 200,000 మందిలో ఆ అవకాశం మనకు వస్తుంది, ఆ అవకాశంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనల్ని ఎంపిక చేసిన ప్రజలకి ఏం చేయాలి, తాత్కాలికంగా ఏం చేయాలి, ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో ఏం చేయగలుగుతాం, దీర్ఘకాలంలో ఏం చేయగలుగుతామో మనం అందరం ఆలోచించుకుని అలాంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది.